Hello guys, welcome to Money Makers, the money making secret. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక పెద్ద డీల్ జరిగింది. ఆ డీల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ డీల్ కూడా రెండు ఇంపార్టెంట్ కంపెనీస్, అంటే రెండు లీడింగ్ కంపెనీస్ మధ్యనే జరిగింది అనమాట. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఆ డీల్ గురించి అయితే మీకు చెప్పేస్తాను. ఆ డీల్ ఏంటి అంటే రోల్స్ రాయ్స్ ఇన్ఫోసిస్ సైన్స్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇన్ ఇండియా. సో ఇక్కడ రెండు కంపెనీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ రెండు కంపెనీస్ గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి రోల్స్ రాయ్స్, ఇంకొకటి ఇన్ఫోసిస్. సో ఈ రెండు కంపెనీస్ వాటి సెక్టార్స్ లో లీడింగ్ అనమాట. సో ఈ రెండు కంపెనీస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కి అయితే సైన్ చేశారు. అది ఇన్ఫోసిస్ కి చాలా 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 అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇన్ఫోసిస్ అనేది రోల్స్ రాయ్స్ కి ఫుల్ రేంజ్ ఆఫ్ హై అండ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్డీ సర్వీసెస్ ఇంటిగ్రేటెడ్ విత్ అడ్వాన్స్డ్ డిజిటల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది రోల్స్ రాయ్స్ కి. సో రోల్స్ రాయ్స్ అనేది వరల్డ్స్ లీడింగ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ అనేది రానున్న రోజుల్లో గ్లోబల్ లీడర్ డిజిటల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో. సో రోల్స్ రాయ్స్ అనేది సిగ్నిఫికెంట్ పార్ట్స్ ని ఇన్ఫోసిస్ కంపెనీకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఆ ఇన్ఫోసిస్ కంపెనీ దానికి ఆర్డీ సర్వీసెస్ ఇంకా అడ్వాన్స్ డిజిటల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ డీల్ అనేది ఇన్ఫోసిస్ కి లాంగ్ టర్మ్ లో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఒక్క డీల్ అనే కాదు, ఇన్ఫోసిస్ ఇంకా మెర్సిడీస్ బెంజ్ తో కూడా ఒక డీల్ అయితే చేస్తుంది. కాకపోతే ఆ డీల్ ఇంకా అఫీషియల్ అయితే అవ్వలేదు. ఇన్ కేస్ ఆ డీల్ కూడా సైన్ అయితే ఇన్ఫోసిస్ కి ఇంకా పాజిటివ్ విషయం అనే చెప్పుకోవాలి. సో మన పోర్ట్ఫోలియోలో మంచి స్టాక్స్ ఉండడం వల్ల ఇదే అడ్వాంటేజ్. సో మంచి స్టాక్స్ మంచి మంచి డీల్స్ చేస్తూ ఉంటాయి. సో ఆ డీల్స్ మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి, కంపెనీకి కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో కంపెనీ మంచిగా పర్ఫామ్ చేస్తే డివిడెండ్స్ ఇస్తుంది, షేర్ బోనస్లు ఇస్తుంది, ఇంకా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇన్ఫోసిస్ లో మీరు నమ్మకం ఉంచాలి అంటే ఒక్క రిస్క్ అయితే మీరు ఎల్లప్పుడూ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ రిస్క్ ఏంటి అంటే కార్పొరేట్ గవర్నెన్స్. సో కార్పొరేట్ గవర్నెన్స్ నుంచి కొంచెం అటు ఇటుగా ఏమైనా రూల్స్ వచ్చినా కూడా ఇన్ఫోసిస్ స్టాక్ అనేది కొంచెం వోల్టైల్ గా బిహేవ్ చేస్తుంది. సో ఇది ఒక్కటే ఇన్ఫోసిస్ కి చిన్న ప్రాబ్లం అని చెప్పుకోవాలి. మిగతాదంతా స్టాక్ గురించి మీ అందరికీ తెలుసు, దాని ప్రాఫిట్స్ కానీ దాని Q1 రిజల్ట్స్, Q2 రిజల్ట్స్ కానీ మీ అందరికీ మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోని అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే అప్డేట్ నేను టెలిగ్రామ్లో కూడా ఇచ్చాను. ఒకవేళ మీరు టెలిగ్రామ్లో లేనట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. స్టాక్ మార్కెట్ న్యూస్ కానీ ఇలాంటి స్టాక్ అప్డేట్స్ కానీ నేను టెలిగ్రామ్లో ఇస్తూ ఉంటాను. సో టెలిగ్రామ్లో మనకి కొంచెం తక్కువ సబ్స్క్రిప్షన్ బేస్ ఉంది. సో అందుకే ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి ఒక చిన్న వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో అందుకే చేశాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. థ్యాంక్ యూ.